కృష్ణ కృష్ణ గారు వెళ్ళిపోయారు, అంతకుముందు కృష్ణరాజు గారు, ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు. అంటే వారి దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే మంచి క్రమశిక్షణ, ఏ క్యారెక్టర్లైనా పరకాయ ప్రవేశం, ఇవన్నీ కైకాల సత్యనారాయణ గారు పెద్ద పెద్ద నటులందరికీ సాధ్యమైంది. నాకు ప్రత్యేకంగా పరిచయం వీళ్ళందరితో ఉండడం మా అదృష్టం. గుమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు, సారథి గారు, గిరిబాబు గారు అందరూ కూర్చొని మాట్లాడుతూ పద్యాలు పాడించుకుంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడు చాలా విషయాలు మాకు తెలిసాయి. ఇలాంటి వాళ్ళందరినీ కోల్పోవడం చాలా బాధాకరం. మా అసోసియేషన్ తరఫున, మా జాయింట్ సెక్రటరీగా, మా ప్యానెల్ అందరి తరఫున ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను వారి కుటుంబానికి. హిమక్రిములు కావాలని మన అందరినీ నమ్మించిన యమధర్మరాజుకే యమధర్మరాజు పిలుపు తప్పలేదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, టైం వస్తే వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోయేటప్పుడు మనం వేసిన మార్పు ఉండిపోయిందా లేదా అన్నదే ముఖ్యం. వారు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు, కానీ వారికి పద్మశ్రీ వారు ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని నాకు ఎప్పుడు బాధ ఉండేది. అన్ని అర్హతలు ఉన్న ఆయనకి పద్మశ్రీ రాకపోవడం నేను చాలా బాధపడుతూ, మన వ్యవస్థ ఇలా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాంటి నటుల్ని గౌరవించుకోలేకపోయినందుకు బాధపడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓం శాంతి.